చంద్రబాబు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు. సో ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకున్న పరిస్థితి కనిపిస్తుంది, ఒకళ్ళ మీద ఒకళ్ళు అవినీతి ఆరోపణలు గుప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు నాకు మాత్రమే, తెలుగుదేశానికి మాత్రమే ఓటేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అవినీతి పరులకు ఓటేసినా ఈ రాష్ట్రం అధోగతి పాలైపోతుంది, నాకు మాత్రమే ఆ సత్తా ఉంది అని చెప్తున్నారు అభివృద్ధి చేయడంలో ఆంధ్రప్రదేశ్. సో వాళ్ళు అవినీతితో కూరుకుపోయారు, వాళ్ళకు ఓటేస్తే మరింత అధోగతి పాలైపోతుందని వైసీపీ వాళ్ళు అంటే. నాకేమనిపిస్తుంటే, నేను పొలిటికల్ లీడర్ ఎన్ని పక్కన పెట్టండి, జనసేన పక్కన, ఇద్దరు ఒకళ్ళ మీద లక్షన్నర కోట్లు దోచేశాడని చెప్పి 2014లో జగన్మోహన్ రెడ్డి గారి మీద మంచి ఇంతలో పుస్తకం వేశారు. వీళ్ళేమో 3 లక్షల కోట్లు దోచని వీళ్ళు ఇంత పుస్తకం వేశారు. ఇద్దరు ఏం చెప్తున్నారండి ప్రజలకి, మేము ఇద్దరం చెరో 1 లక్ష కోట్ల పైన దోచేశాం. మరి ఇద్దరు అవినీతి గురించి వాళ్ళకి అసలు వస్తే బెటర్ పాలన ఉంటుందని చంద్రబాబు గారు అన్నా, లేదంటే అసలు అవినీతి రహిత పాలన చేస్తామన్న ఇద్దరు. నేను ఒక ఓటర్గా అయితే నేను ఇద్దరిని నమ్మను, నేను ఇద్దరికి నా ఓటు వేయను. ఇఫ్ ఐఎమ్ జస్ట్ సింపుల్ ఓటర్, ప్లెయిన్ ఓటర్ని అయితే నేను పొలిటికల్ పోతే నేను ఇద్దరికి ఓటాను, ఎవరు నాకు నచ్చిన 3 వ్యక్తికి వేసుకుంటాను. హలో, దిస్ ఈస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా.